సి లాంగ్వేజ్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాబట్టి అప్పర్ కేస్ మరియు లోయర్ కేస్ లెటర్స్ను రెండు వేర్వేరుగా తీసుకుంటుంది. సి ప్రోగ్రామ్స్లో అప్పర్ కేస్ లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ను 0 to 9 నంబర్స్ను మరియు ఈ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్యారెక్టర్ సెట్ను యూజ్ చేసి కాన్స్టాంట్ వేరియబుల్స్ కీవర్డ్స్ను ఫామ్ చేస్తారు. కాన్స్టాంట్ మరియు వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. కంప్యూటర్లో ఏదైనా వాల్యూను రీడ్ చేయాలన్నా స్టోర్ చేయాలన్నా మెమొరీ సెల్స్లో నుండే చేస్తుంది. ప్రతి మెమొరీ సెల్కు ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్లో వాల్యూను స్టోర్ చేస్తుంది. ఉదాహరణకు ఒక మెమొరీ సెల్లో 2 వాల్యూ ఉందనుకుందాం. ఆ మెమొరీ లొకేషన్ను గుర్తించడానికి దానికి ఒక పేరును ఇవ్వాలి. ఉదాహరణకు దాన్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనే లొకేషన్లో 2 వాల్యూ ఉంది. ఇప్పుడు ఆ మెమొరీ సెల్లో మరో వాల్యూను కూడా స్టోర్ చేయవచ్చు. 7 అనే వాల్యూను స్టోర్ చేసామనుకోండి, అంటే ఇప్పుడు ఎక్స్ లొకేషన్లో 7 వాల్యూ ఉంది. ఎక్స్ అనే లొకేషన్లో వేర్వేరు వాల్యూస్ మారుతున్నాయి కనుక ఎక్స్ను వేరియబుల్ అంటారు. 2, 7 వాల్యూస్ ఎప్పటికీ మారదు కనుక వాటిని కాన్స్టాంట్స్ అంటారు. మెమొరీ సెల్స్లో రకరకాల వాల్యూస్ను స్టోర్ చేయవచ్చు, లైక్ ఇంటీజర్, రియల్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ క్యారెక్టర్ కాన్స్టాంట్స్ను స్టోర్ చేయవచ్చు. యాక్చువల్గా ఈ వేరియబుల్ టైప్ ఏం చేస్తాయంటే రకరకాల కాన్స్టాంట్ వాల్యూస్ను స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే జనరల్గా ప్రోగ్రామ్లో వాడే పదాలను ముందే కంపైలర్లో డిఫైన్ చేసి ఉంచారు. ఈ పదాలను మనం వేరియబుల్ నేమ్స్గా యూజ్ చేయకూడదు, ఒకవేళ యూజ్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి. ఈ కీవర్డ్స్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలో అలానే యూజ్ చేయాలి, వాటిని ఇష్టం వచ్చిన పద్ధతుల్లో యూజ్ చేయకూడదు. సిలో మొత్తం 32 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ లిస్ట్లో చూడండి, ఆటో, డబల్, ఇంట్, ఇలా. ఈ వర్డ్స్ని వేరియబుల్ నేమ్స్గా ఎక్కడా యూజ్ చేయకూడదు. నెక్స్ట్, ఇంటీజర్ ఫ్లోటింగ్ పాయింట్ క్యారెక్టర్ వేరియబుల్ టైప్స్తో వేరియబుల్స్ను డిక్లేర్ చేయడానికి ఇంటీజర్కు ఇంట్ కీవర్డ్ను యూజ్ చేయాలి, రియల్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్కు ఫ్లోట్ కీవర్డ్ను యూజ్ చేయాలి, క్యారెక్టర్కు క్యార్ కీవర్డ్ను యూజ్ చేయాలి. ఈ కీవర్డ్స్తో వేరియబుల్స్ను ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. ఇంటీజర్కు ఇంట్ స్పేస్ ఎన్ సెమీకోలన్, అలానే ఇంట్ n1 కామా ఏజ్ సెమీకోలన్, ఇలా నంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కూడా డిక్లేర్ చేయవచ్చు. అలాగే ఫ్లోటింగ్ పాయింట్కు ఫ్లోట్ స్పేస్ ప్రైస్ సెమీకోలన్, ఫ్లోట్ ఏవీజీ కామా టోటల్ సెమీకోలన్, ఇలా వీటికి కూడా నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఒకేసారి డిక్లేర్ చేయవచ్చు. అదేవిధంగా క్యార్కు క్యార్ స్పేస్ సి సెమికోలన్, క్యార్ స్పేస్ CH1 కామా లెటర్ సెమికోలన్, ఇలా రకరకాల వేరియబుల్స్ టైప్స్కి వాటి కీవర్డ్స్తో వేరియబుల్స్ను డిక్లేర్ చేస్తారు.